ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ మీ మహాకృపను బట్టి మహాదయను బట్టి మీ అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి మరొకసారి మీ సన్నిధిలో మీ జీవవాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి సంఘముగా మా అందరికీ ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దయగలిగిన మా దేవ మీ బిడ్డలను మీరు బలపరచండి మీ కృపలో భద్రపరచండి జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి ఈరోజు విత్తపడబోయేటువంటి వాక్యం తండ్రి మీ పిల్లల హృదయాల్లో ముప్పదంతలుగా అరువు దంతలుగా నూరంతలుగా ఫలించి మిమ్మల్ని మహిమపరిచే సాధనాలుగా నిత్యము ఈ భూమి మీద జీవించడానికి తండ్రి మీరున్న మహాలోకానికి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చేరవేయబడడానికి సమస్త విధములైన కృపతో మీ పిల్లల్ని బలపరచమని స్థిరపరచమని అదేవిధంగా మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానమును ముఖ్యంగా మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలరా ఈ సమయంలో మీ అందరికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి ప్రియులరా ఇప్పుడు ప్రపంచం మీదకి కరోనా వైరస్ రావడం ద్వారా అనేక ప్రాంతాలు చాలా విషాదకరమైన పరిస్థితులు మునిగిపోయి ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని అనేక మంది ఎదుర్కొంటున్నారు కానీ ఎవరైతే జాగ్రత్త పడ్డారో వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను ఆ ఎఫెక్ట్ అవన్న దేశాలు ఎలా ఏ ఉన్నాయో నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి పసిఫిక్ ద్వీప దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు లేవు అంతేకాకుండా సాల్మన్ ఐలాండ్ వనౌతు సమోవా కిరిబితి మైక్రోనేషియా టోంగా ది మార్షల్ ఐలాండ్ పలావో టోవాలు నౌతు దేశాల్లో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ఇక ఆసియాలో నార్త్ కొరియా ఎమెన్ తుర్కెమిస్తాన్ తజికిస్తాన్లో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదు అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కరోనా వ్యాధితో బాధపడుతున్నాయి అనుకోవడం కరెక్ట్ కాదు కొన్ని దేశాలు మాత్రమే కరోనా వలన బాధపడుతున్నాయి మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యింది మ్యాక్సిమం చాలా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి కానీ కొన్ని మాత్రం ముందు జాగ్రత్త చర్యలు పాటించటం వల్ల అవి సునాయాసంగా ఈ వైరస్ బారిన పడకుండా తప్పించుకోగలిగాయి అంత మాత్రమే కాదు వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్నటువంటి దేశాల్లో కూడా ఎవరైతే క్వారంటైన్ అయిపోయారో ఎవరైతే గృహాలకు పరిమితం అయిపోయారో ముఖ్యంగా ధనవంతులు మోసుకొచ్చారు దీన్ని విమానాల మీద మన దేశానికైతే ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ధనవంతులు మాత్రమే కాదు బీదలు కూడా మోసుకొచ్చారు విదేశాలకు పనికి పనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది పాపం ఆ పనుల్లో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకింది వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబాలకు అంటించడం జరిగింది అలాగే ఢిల్లీలో జరిగినటువంటి ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కూడా చాలామందికి వైరస్ సోకడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఈ వ్యాధిని సంక్రమింపజేశారు అంటువ్యాధి కనుక ఈ విధంగా వాళ్ళు తర్వాత బేదలు ఎవరైతే విమానాల్లో ప్రయాణం చేసుకుంటూ అటు పనులకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి లేకపోతే బాగా ధనవంతులు కానివ్వండి విమాన ప్రయాణాలు చేసిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశానికి కూడా ఈ యొక్క వ్యాధిని అంటించేశారు ఇప్పుడు మన దేశం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది ఏ సమయంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అన్న భయం భయంగా ప్రజలు బ్రతుకుతున్నారు అంత భయపడాల్సింది ఏం లేదు మీరు ఇంటికి ఇంటికే పరిమితమైతే మీకు ఏ ఇబ్బంది లేదు అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవాడు కూడా ముందుగా చూసుకుంటే చచ్చిపోడు చచ్చిపోయే అవకాశం ఏమీ లేదు చాలామంది కోలుకుంటున్నారన్న వార్తలు కూడా మీరు వింటున్నారు కదా గృహాలకు పరిమితమై అనవసరమైన భయాలకు మీరు లోనుగా వద్దని మీకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను మీరు జాగ్రత్త వహించండి దేవుని సహాయం మీకు తప్పక లభిస్తుంది అయితే ప్రియులరా ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి చాలా దేశాలు దీనికి ఎఫెక్ట్ అవ్వలేదు అలాగే కొన్ని దేశాలు అయితే భేద దేశాలు కూడా తప్పించుకోగలిగే చాలా తెలివిగా వియత్నాం లాంటి దేశాల్లో అయితే వ్యాధి తీవ్రత అంతగా లేదనే చెప్పాలి ఎందుకంటే అవి చైనాకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జాగ్రత్తలు పాటించడం కారణంగా ముందే వాళ్ళు మేల్కోవడం కారణంగా ఈ విపత్తు నుంచి వాళ్ళు కొంతవరకు గట్టెక్కరనే చెప్పాలి అలాగే క్యూబా లాంటి చిన్న దేశాలు అయితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వైద్యుల్నే ఇతర దేశాలకు పంపించేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా కొందరు మేలుకోవడం వల్ల కొందరు జాగ్రత్త పడటం వల్ల ఈ విపత్తు వారి మీదకి రాలేదు అందులో చాలామంది ఉన్నారు అన్యజనులు కూడా ఉన్నారు ప్రియులరా ఈ సందర్భాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి మేలుకోవడం వల్ల ఒక మనిషి ముందు జాగ్రత్త చర్యల వల్ల కొంతవరకు ఈ విపత్తును తప్పించుకోగలుగుతున్నాడు మాత్రమే కాదు ఇప్పుడు చాలామంది ధనవంతులు గృహాలకు పరిమితమైపోయారు ఎక్కడో ముంబైలో ధారావి లాంటి ప్రాంతాల్లో పాపం వాళ్ళు బీదలు వాళ్ళు చాలామంది ఎఫెక్ట్ అవుతారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి గవర్నమెంట్కి తెలియని లెక్కలు కూడా చాలా ఉన్నాయని వినికిడి అంటే గవర్నమెంట్ దృష్టికి రాకుండా ఈ వైరస్ బారిన పడి ఆ బాధ అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి కొన్ని కేసులు అయితే బయటికి చెప్పట్లేదని అంటే బయటకి ఇంకా పడలేదని బయట రాలేదని కూడా వినికిడి అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా చాలామంది ఏంటంటే దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చేసింది దేవుడు అందరినీ చంపేస్తున్నాడు దేవుడు అందరినీ కావాలని నాశనం చేసేస్తున్నాడు ఈ వ్యాధి అంతా దేవుని ఉగ్రత వల్లే వచ్చింది అంటూ అజ్ఞానంగా మాట్లాడుతున్న వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ప్రిలరా వైరస్లు అనేవి చాలా సంవత్సరాలుగా భూమి మీదకి వస్తు వచ్చాయి అంటే భూమి మీద ఉన్నాయవి అవి మనుషుల్లోకి వచ్చాయి దానివల్ల మనుషులు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కొన్నింటిని మనుషులు సునాయాసంగా తట్టుకోగలుగుతున్నారు కొన్నింటిని తట్టుకోలేకపోతున్నారు అంతే ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ దీని ముందు కూడా దీని కుటుంబంలో చాలా వైరస్లు వచ్చాయి అవంత ప్రమాదకరమైనవి కావు వాటిని మనుషులు ఈజీగా జయించగలిగారు కానీ ఇలాంటి కొన్ని భయంకరమైన వైరస్లని మనుషులు జయించలేకపోయారు ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తు పునరుద్ధానం తర్వాత క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఈ ప్రపంచానికి చేసినటువంటి మేలేంటో మనకు అర్థమైతే మనం దేవుని గురించి మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి పాత నిబంధన గ్రంథం చదువుతున్నాం కొత్త నిబంధన గ్రంథం చదువుతున్నాం ప్రా పాత నిబంధన గ్రంథంలో ఉన్న సంఘటనలు ఛాయారూపకంగా కొత్త నిబంధనలు నిజస్వరూపంగా కనబడుతున్నాయన్న సంగతి మనకి ముందే తెలుసు అంత మాత్రమే కాదు కానీ ఇప్పటికీ చాలామంది ఆ సందర్భాలను సరిగా అర్థం చేసుకోలేక వాటిని చదువుతున్నప్పుడు అజ్ఞానంగా మాట్లాడటం అజ్ఞానంగా సందేశాలు ఇవ్వటం అజ్ఞానంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పాత నిబంధన కాలంలోని తెగుళ్ళు వాటి యొక్క పరిణామాలు ఆ సంభవించిన తీరుతెన్నులు వేరు క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంభవాలు వేరు బైబిల్ పరిపూర్ణమైన తర్వాత దేవుడు చెబుతున్నటువంటి అంటే పరిపూర్ణం అయ్యే సమయంలో దేవుడు చెబుతున్నటువంటి సందర్భాలు వేరు ఇవన్నీ కూడా మనకి ఆ వేరియేషన్స్ అన్నీ కూడా మనకి తెలియాలి ఆ డిఫరెన్సెస్ అన్నీ మనకు తెలియాలి దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చేసిందంటే కొన్ని దేశాలు ఎలా తప్పించుకోగలిగాయి అనే ప్రశ్నలు తలెత్తుతాయి వాళ్ళు ఏమైనా నీతివంతుల వాళ్ళు ఏమైనా యథార్థవంతుల వాళ్ళు ఏమైనా దేవుని నమ్మినవారా దేవుని అనుసరిస్తున్నారా దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నారా సో ఇన్ని ప్రశ్నలు తలెత్తుతాయి అలాగే మరి ధనవంతులు చాలామంది గృహాల్లో దాక్కుని చక్కగా తప్పించుకున్నారు వీడియోలు చేస్తున్నారు చక్కగా వాళ్ళు ఏమైనా మరి దేవుని కొరకు బ్రతుకుతున్నవారా అలాగే చైనా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు అని అన్నారు కదా చైనా అధ్యక్షుడు హ్యాపీగా ఉన్నాడు అతనికి ఏ ప్రాబ్లం లేదు సో తెలివిగా తప్పించుకున్నారు కొంతమంది జాగ్రత్త వహించడం ద్వారా తప్పించుకున్నారు కొంతమంది జాగ్రత్త వహించలేదు అమెరికాకి ముందే హెచ్చరికలు చేసినా అమెరికా చాలా సునాయాసంగా తీసుకుందండి హెచ్చరికల్ని పట్టించుకోలేదు ఖాతర చేయలేదు ఖాతర చేయకపోవడం వల్ల ఈరోజు లక్షల్లో కేసులు పెరిగిపోయాయి ఎంతమంది మరణిస్తారో అయినూ లేదు గొట్టలు గుట్టలు సవాలు వాళ్ళని కప్పెట్టడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఏమండి సో ఇదంతా ఏంటి అంటే వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ అజాగ్రత్త అయితే ప్రియులరా ప్రతిదాన్ని దేవుని మీదకి నెట్టేసి పబ్బం గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి దేవుని మనసు తెలియలేదు దేవుని యొక్క ఆలోచనలు తెలియలేదు దేవుని యొక్క విధి విధానాలు తెలియలేదు సో ఈరోజు కొంత వివరంగా వాటి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిగా వైరస్ అనేది దేవుడే సృష్టించాడు కదా రైట్ వైరస్ అనేది దేవుడే సృష్టించాడు అంటే సృష్టిలోని ప్రతిదీ దేవుని సృష్టి కదా దేవుని దేవుని సంబంధమైనవే కదా సో వైరస్ కూడా దేవుని సృష్టిలో భాగమే కదా అనేది చాలామంది యొక్క వాదన ఎస్ అది ఖచ్చితంగా నిజమే అంతమాత్రాన ఆ వైరస్ని మానవ శరీరంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించి దేవుడు ఆ వైరస్తో మానవుని చంపించాలి అనుకున్నాడు అని చెప్పడమే నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలో దేవుడు సృష్టించినవి చాలా ఉన్నాయి గన్నేరిపప్పు కూడా దేవుడు సృష్టించిందే సో మనం తింటేనే మనం చేస్తాం అంతే తప్ప మనం తినకుండా చావం అలాగే గంజాయి కూడా దేవుడు సృష్టించిందే దాన్ని మనం ఆ పౌడర్ చేసుకుని చక్కగా దాన్ని ముక్కులో పెట్టుకోవడం లేకపోతే నోట్లో ఎలిగించుకుని కాల్చుకోవడం చేస్తేనే మత్తులు ఎక్కుతాయి తప్ప మామూలుగా ఎక్కువ దేవుడు సృష్టించిన వాటిలో చాలా ఉన్నాయి విషం కూడా ఉంది విష పదార్థాలు ఉన్నాయి పాముల నుంచి విషం తీస్తున్నారు అలాగే ఆ విషం మనం ఎక్కించుకుంటేనే కదా మనం చచ్చేది ప్రపంచంలో విషపూరితమైన మొక్కలు చాలా ఉన్నాయి ఆ మొక్కలను మనం తింటేనే కదా మనం చచ్చేది సో దేవుడు సృష్టించినవి అని చెప్పి అవి మనం తినేసో లేకపోతే మనం వాటిని శరీరంలోకి తెచ్చుకునో దేవుడే పంపించేశాడు అని చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి ఇక్కడ కాబట్టి ప్రపంచంలో దేవుడు సృష్టించినవి చాలా ఉన్నాయి అవి జంతువులు కేకీడు చేయట్లేదు జంతువులు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు లేదా పక్షులు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ మనలోకి వస్తేనే అది మన శరీరం తట్టుకోగలిగే పరిస్థితి లేదు కాబట్టి వాటికి మనకి ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి మానవుడు ఏ విధంగా వాటిని తెచ్చుకుంటున్నాడనేది గుర్తించాలి రెండోది ఇంకొక అభిప్రాయం కూడా సమాజంలో ఉంది ఈ వైరస్ అనేది మానవ సృష్టి అని దానికి కూడా అవకాశాలు ఉన్నాయి నేను ఖచ్చితంగా ఇది అని నేను చెప్పను ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మానవ సృష్టికి కూడా అవకాశాలు ఉన్నాయని శాస్త్ర ప్రపంచం చెబుతుంది వైరస్ను సృష్టించగలిగే శక్తి అంటే అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి వైరస్ను సృష్టించి మనుషుల మీద వదలగలిగే బయోవార్ అంటున్నారు కదా అలా చేయగలిగే కెపాసిటీ కూడా శాస్త్రవేత్తలకు ఉంది కాకపోతే దాన్ని ఇంకా మనం ఫైనల్ చేయలేం సో దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు బైబిల్ దగ్గరికి వస్తే అసలు పునరుద్ధానానికి ఉగ్రతకే సంబంధం ఏంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేది ఏంటి ఉగ్రత దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత నేను అదే చెప్తున్నా మొదటి నుంచి ఉగ్రత అనేది భూమి మీదకి వస్తే మానవుడు తప్పించుకునే అవకాశాలు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో ఎవడూ తప్పించుకోలేడు ప్రతి దుష్టుడు ప్రతి పాపాత్ముడు ఆ ఉగ్రత వలన హరించిపోతాడు నశించిపోతాడు కానీ బైబుల్ గ్రంథం ఏం చెబుతోందో సందర్భాలు ఏంటో సంఘటనలు ఏంటో ఒకసారి మనం చూద్దాం దేవుని యొక్క మనసు ఏంటి ఆ పునరుద్ధాన ప్రభావం ఏంటి ఆ పునరుద్ధానం తర్వాత ఆయన నిర్ణయాలు ఏంటి అసలు ప్రభు పునరుద్ధానం ఎందుకు జరిగింది దాని యొక్క వెనక దాని యొక్క ఆంతర్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ప్రియులరా దేవుని మనసు ఏంటో మనకు తెలుస్తుంది అండి చాలామంది భయపడడానికి కారణం దేవుడు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే మనుషులకి ఉగ్రత చంపేస్తాడు దేవుడంటే ఇంకా చంపేసేవాడే అన్నట్టుగా చాలామంది భ్రమిస్తున్నారు మనల్ని పట్టించుకోడు మనల్ని తొక్కేస్తాడు మనల్ని నాశనం చేసేయడానికి దేవుడు ఉన్నాడు అన్నట్టు చాలా తప్పు మన అమ్మని కానీ మన నాన్నని కానీ మనం ఎలా చూస్తామండి క్రూరులా చూస్తామా చంపేస్తారన్నట్టు చూస్తామా మనల్ని చంపేస్తారు మనల్ని పొడి చేస్తారు మనల్ని కాల్చేస్తారు మనల్ని నాశనం చేసేస్తారు అన్నట్టు చూస్తామండి బైబిల్ ఏం చెప్తుందండి తల్లి కంటే తండ్రి కంటే కూడా అధికంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన తల్లి ప్రేమ గొప్పదా క్రీస్తు ప్రేమ గొప్పదా తండ్రి ప్రేమ గొప్పదా దేవుని ప్రేమ గొప్పదా లోక సంబంధమైన తండ్రి ప్రేమ గొప్పదా పరలోకపు తండ్రి ప్రేమ గొప్పదా అంటే తల్లి కంటే తండ్రి కంటే కూడా అధికంగా ప్రేమించాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును అంటున్నాడు భక్తుడు నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచినా కూడా యహోవా నన్ను చేరదీయును అంత ప్రేమమయుడు అంత ప్రేమ కలిగిన అనుగ్రహైశ్వర్యం కలిగినటువంటి వాడు దేవుడు ఆయన ప్రేమ నిత్యనూతనమైనది ఆయన నిరంతరం మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినవాడు ఎంతో దయ వాడు ఎంతో వాడు మానవాళి తమ తప్పులొప్పుకుని విడిచిపెడితే ఆయన తన రెండు చేతులు చాచి మనుషుల్ని పిలుస్తున్నాడు నా ఎద్దుకు రండి అని మీ పాపాలు క్షమించి మీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తానని ఆయన పిలుస్తున్నాడు చివరికి తన కుమారుడైన క్రీస్తునే లోకానికి పంపించి మనల్ని ఎంత ప్రేమించాడో మీకు అర్థం కావాలి అయితే ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి దేవుడు మానవాళిని కొన్ని తెగుళ్ళను పంపించి చంపించేద్దాం అని అనుకుంటే నిజానికి ఒక మాట మనలో మాట ఒక మాట్లాడుకుందాం డబ్బున్నోడు ఎక్కువ తప్పులు చేస్తాడా డబ్బు లేనోడు ఎక్కువ తప్పులు చేస్తాడా మీరు చెప్పండి పాపానికి వాడు వీడని భేదం లేదు కానీ ఎక్కువ తక్కువ మనం ఆలోచిస్తే ఎవడెక్కువ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు ఎవడెక్కువ గర్వాంధుడు అయిపోతాడు ఎవడెక్కువ నీచి కార్యాలకు పాల్పడతాడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి ఎక్కువ పొగరగా ఎక్కువ పాపకార్యాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఆలోచించండి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంది ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే బేదలే మరి అంటే దేవుడికి భేదలంటే కోపమా ధనవంతులు అంటే ఇష్టమా తప్పించుకుని హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా మనం ఎవరో ఒక బీజేపీ లీడర్ అనుకుంటాను టీవీ పెట్టుకున్నాడు పెద్ద టీవీ చక్కగా అందులో ఏదో చూస్తున్నాడు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ట్విట్టర్లో పెట్టాడు చాలా విమర్శలు వచ్చాయి ఆయన మీద సో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారండి చాలామంది ధనం ఉన్న ప్రతివాడు హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యింది ఎవరికంటే ధనం లేనివాడికే రేపు పొద్దున కూడా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నానా పడేది ఎవరో తెలుసా బేదలే డబ్బులు ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు డబ్బులు లేనివాళ్ళు కదండి ఎక్కువ ఇబ్బందులు పడతారు కాబట్టి అంటే దేవుడు మరి బేదాలను కనికరించడా అయింది ఆయన మీద దేవుడు దేవుడు ఎప్పుడు బీదల మీదకే వచ్చేస్తుందా ఒక్కరిత ధనవంతుల మీదకి రాదా కాబట్టి ఏదైనా మనం మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాలి ఇప్పుడు వైరస్ అనేది దేవుడే కదా సృష్టించాడు కాబట్టి ఆ వైరస్ మనలోకి వచ్చిందంటే దేవుడు అనుమతి లేకుండా వస్తుందా దేవుడే అనుమతించేశాడు అంటే ఇప్పుడు మరి సమాజంలో జరుగుతున్నవన్నీ అన్నీ దేవుని అనుమతితోనే అంటారా ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి పసిపిల్లలను కూడా రేపు చేస్తున్నారు కొంతమంది క్రూరులు దేవుడు అనుమత కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు దేవుడు అనుమత కావాలని చంపించేస్తున్నాడా లేకపోతే కొంతమంది కావాలని ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు అది కూడా దేవుడు అనుమతేనా కొంతమంది ఉగ్రవాదులు కావాలని బాంబులు పెట్టి అమాయకుల్ని చంపేస్తున్నారు దేవుడే కావాలని చంపించేస్తున్నాడా సో దేవుని మనసు ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన ఆలోచనలు ఏంటి భూమి మీద మానవ జీవితం చాలా చిన్నది తీర్పు అనేది ఇక్కడే అని మీరు అనుకుంటే చాలా పొరపాటు ప్రియులారా ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి అనుకోండి పిల్లల్ని టీచర్ బెత్తంతో కొడతాడు అదో రక అదో రకమైన శిక్ష పిక్ పాకెట్స్ ఉన్నారనుకోండి పోలీసులు కొడతారు లాఠీలతో కొడతారు అదో రకమైన శిక్ష తర్వాత ఎవరైనా చిన్న చిన్న చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి పోలీసులు నాలుగు లాఠీ దెబ్బలు తగిలిస్తారు అది కూడా శిక్షే అలాగే కఠిన కారాగార శిక్షలు ఉంటాయి ఏడేళ్ళు పద్నాలుగేళ్ళు కఠిన కారాగార శిక్షలు ఉంటాయి అవి కూడా శిక్షలే ఊరి శిక్ష ఉంటుంది మొన్ననే నిర్భయ దోషుల్ని తీశారు ఊరి శిక్ష ఉంటుంది అది కూడా శిక్షే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అది కూడా శిక్ష అక్కడతో ఈ శిక్ష ఏమైపోయింది భూమి మీద ఉన్న శిక్ష క్లోజ్ అయిపోయింది అంటే ఒక మరణంతో ఈ భూమి మీద ఉన్న శిక్ష క్లోజ్ అయిపోతుంది కానీ దేవుని శిక్ష మరణంతో క్లోజ్ అయిపోయేది కాదు దేవుని ఉగ్రత అనేది భూమి మీద మరణంతో క్లోజ్ అయిపోయేది కాదు మీకు ఆ పాయింట్ తెలీదు దేవుని ఉగ్రత అనేది ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ డెత్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది తెగుళ్ళ విషయంలో పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఉన్న వేరియేషన్ మీరు చూస్తే ముందుగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా నువ్వు కలిపిని ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను కలిపిని ఎడలా అనడే ఎంతమంది ఎన్ని రకాలుగా కలుపుతున్నారండి ఎవరికైనా వచ్చిందా ముఖ్యంగా విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు అబద్ధ క్రైస్తవులు అబద్ధ బోధకులు ఎంత దారుణంగా కలిపి చేరుతున్నారు వాక్యాన్ని తెగుళ్ళు వచ్చా రాలేదు కదా మరి ఏంటి తెగుళ్ళు ఏంటి ఇది ఆత్మ సంబంధమైన భాష భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన భాష కాదు ప్రియులారా తర్వాత ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉందన్న వాక్యములలో ఏదైనా తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును సో రెండోది మనకు అర్థమైతే మొదటి భాగం కూడా ఈజీగా అర్థం అవుతుంది మనకి అంటే ఏంటో సో కేవలం మనం శరీర సంబంధమైన తెగుళ్ళు గురించి ఆలోచిస్తున్నాం దేవుడు ఆత్మీయ సంబంధమైన ఉగ్రత గురించి కూడా మాట్లాడుతున్నాడు దానికి ఇలాంటి పరిభాష వాడడం జరిగింది బైబిల్ గ్రంథంలో మనకు ఆ భాష అర్థం కావాలి ఇక దేవుని మనసు ఏంటి క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం తర్వాత బైబిల్ పరిపూర్ణమైన తర్వాత స్వార్థ వ్యాప్తి జరుగుతున్నప్పుడు స్వార్థ వ్యాప్తి అంటే ఏంటి దుష్టుడు మరణించుట నాకు ఇష్టమా కాదు దుష్టుడు మారు మనసు పొందుటే నాకు ఇష్టం అందుకే స్వార్థ వ్యాప్తిలో దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి దొంగ బోధకులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే వచ్చేసింది దేవుని నేనే ఆపగలను నేను చెప్తే ఆగిపోతుంది సో వచ్చేసిన దేవుని ఒకగ్రత మీ పాపాల వల్ల అని చెప్తారు మరి వీళ్ళు ఏమైనా పుణ్యాత్ముల వీళ్ళు చేసిన పాపాలకు ముందు వీళ్ళని వేసేయాలి అంత దేవుడు అంత క్రూరమైన చర్యలు చేసిన నీచులు దుర్మార్గులు చిన్నపిల్లలను కూడా చేర్చినటువంటి దుర్మార్గపు బోధకులు ఉన్నారే వాళ్ళ వాళ్ళ మీదకి మరి రాదా ఉగ్రత వాళ్ళని దేవుడు ఆ పర్లేదరా నాయన మీరు నా నాతో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని పాపాలు చేసుకున్నా పర్లేదు అంటారా అలాంటి ప్రసంగాలు కూడా వచ్చాయి కదా దేవుణ్ణి నమ్మినవాడు పాపం చేసినా పర్లేదు దేవుల్లో ఉన్నవాడు పాపం చేసినా పర్లేదు వాక్యం ప్రకటిస్తే చాలు దేవుని పని చేస్తే చాలు అని చెప్పిన దౌర్భాగ్యులు కూడా లేకపోలేదే సో అంటే పాపం అనగానే అన్యజనులకు ఒకలాగా మనకు ఒకలాగా కానీ బైబిల్ అలా చెప్పట్ల తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చిన్నది అంటాడు కాబట్టి వెంటనే మనిషిని చంపేయాలన్న దేవుని నిర్ణయం అయితే ఎవ్వడు భూమి మీద మిగలడు అసలు ఈరోజు కైరా కరోనా వైరస్ వచ్చి చచ్చి పనులందరూ పాపులని మీరు తలంచుతున్నారా కరోనా వైరస్ వచ్చి చచ్చి పనులందరూ దేవుని దృష్టికి పాపులని మీరు తలంచుచున్నారా కాదు కదా దానికంటే భయంకరు పాపులు భూమి మీద లేరా వాళ్ళకంటే భయంకరులు బోలడంతమంది ఉన్నారు ఒకసారి నేను ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి లోకాసు వార్తలో లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ప్రారంభవచ్చు చూడండి మీకు అర్థమవుతుంది లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ప్రారంభవచ్చును పిలాతు గలులేని కొందరు రక్తము వారి బలులతో కలిపియుండును ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఏమన్నాడట ఆయన వారితో ఇట్లైన ఈ గల్లీలు అట్టి హింసలు పొందినందున వారు ఎరువులేములో వారు గలిలేలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారణి మీతో చెప్తున్నా కారణి మీతో చెప్తున్నా ఫైనల్ చేశాడు ఆయన కారణి మీతో చెప్తున్నా మీరు మారు మనసు పొందని మీరందరూ అలాగే నశిస్తారన్నట్టు మరియు శిలోయములోని గోపురం చచ్చిన పద్దెనిమిది మంది ఎరుచులేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలస్తున్నారా కారణి మీతో చెప్తున్నా మీరు మారు మనసు పొందని మీరందరూ మీరు అందరూ అలాగే నసింతూరు అంటాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎవడైనా యాక్సిడెంటే చచ్చిపోయినా చచ్చిపోవచ్చు బోలాడైనా యాక్సిడెంట్ కేసులు ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి యాక్సిడెంట్ కేసులు తగ్గాయి లాక్డౌన్ ఎత్తేసాడు అనుకోండి అన్ని యాక్సిడెంట్లే అన్ని యాక్సిడెంట్లే రోజుకొకడో రోజుకి గంట గంటకొకడో నిమిషానికి ఒకడో అన్నట్టు చచ్చిపోతుంటారు యాక్సిడెంట్లో మరి వాళ్ళందరూ పాపులను తలస్తున్నారా మీరు బతుకున్నారు కాబట్టి ఈరోజు బతుకున్న వాళ్ళందరూ నీతివంతుల యథార్థవంతుల పరిశుద్ధుల ఈ గోవాలోను థాయిలాండ్ బీచ్ల్లోనూ బ్యాంకాక్లోను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారే అమెరికా లాంటి దేశాల్లో వెచ్చలవిడి శృంగారానికి అలవాటుబడి డేటింగ్లు అలవాటుబడి ప్రభు దృష్టికి విరోధమైన కార్యాలు చేస్తూ తాగుబోతులుగా జారులుగా వ్యభిచారులుగా దొంగలుగా అబద్ధికులుగా నరంతక్కులుగా ఎంతమంది ఇంత క్రైమ్ రిపోర్ట్ ఉంది భూమి మీద మరి వీళ్ళందరూ పరిశుద్ధులైనా ఈరోజు అందరూ హ్యాపీగా తప్పించుకుని లోపల దాక్కున్నారే టీవీలు చూస్తూ హాయిగా ఫ్యామిలీలతో గడుపుతున్నారు చక్కగా మరి పరిశుద్ధులైనా అందరూ కాబట్టి మనం ఏదో మాట్లాడుతున్నాం మనకేదో తెలిసింది వచ్చేసింది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో అరకొర జ్ఞానంతో పాత క్రొత్త నిబంధనలు మిక్స్ చేసేసి మిక్సీలో వేసేసి రుబ్బేసి కలిపి జరిపేసి పాత నిబంధనలు ఉన్న తెగుళ్ళకు సంబంధించినటువంటి రెఫర రెఫరెన్స్లన్నీ పోగేసేసుకుని ఆ ఇదిగో దేవుడు చేసేసాడు అంతే మలుకు చెవి నరికేసినప్పుడు నీ కత్తి వరలో పెట్టమన్నాడు ప్రభువు నరికేయి పర్లేదు నరికే అనలేదు నీ కత్తి వొరలో పెట్టని చెవి అతికించాడు ఎంత ప్రేమ చూపించాడు తెలిసా దుష్టుడైనా కూడా దుష్టుడైనా కూడా ప్రభు ప్రేమను బట్టి మారిపోవాల్సిందే దేవుడు మనుషుల్ని చంపేయాలనుకోవట్లేదండి మనిషి మారాలి ఎప్పటివరకు ఎదురు చూస్తాడు అనుకుంటున్నారు భూమి మీద నీ మరణదినం వచ్చేంతవరకు ఎదురు చూస్తాడు ఆ దినం రకరకాలుగా రావచ్చు ఎలా వస్తుంది చెప్పలేం రకరకాలుగా రావచ్చు అలా మరి భూకంపం వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు కదా అంటే భూకంపం అనేది ప్రకృతిలో ఒక సూచన భూకంపం కానివ్వండి తుఫాను కానివ్వండి పిడుగులు బట్టం కానివ్వండి నిన్న పిడుగుబడి ఒక రైతు చచ్చిపోయాడు అంటే అందరికంటే ఆ రైతు పాపాత్ముడా సో దేవుని నిర్ణయం ప్రకారంగా మరణం రకరకాలుగా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మరి స్టెఫన్ మరణం మామూలుగా మీరు చూస్తే స్టెఫను మరణాన్ని ఏమంటారు మీరు అది గొప్ప మరణమా లేకపోతే భయంకరమైన మరణమా ఇప్పుడు ఈ ఈరోజు అలాంటి మరణం సంభవించింది అనుకోండి ఎవరికైనా మీరు ఏమంటారు దేవుడు అతనితో ఉన్నాడంటారా దేవుడు లేడంటారా డైలు మొలబడిపోతారా కాబట్టి స్టెఫన్కి అలాంటి మరణం ఎందుకు రావాలి అపోస్తులకు అలాంటి మరణాలు ఎందుకు రావాలి ప్రారంభ సంఘ క్రైస్తవులకు అంత ఘోరమైన మరణాలు ఎందుకు రావాలి అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి మరణాలని బట్టి మీరు అది దేవుని ఒకగ్రతనో లేకపోతే ఒక మనిషి పాపాత్ముడనో తొందరపడి నిర్ణయించకూడదు అర్థమవుతుందా ఎన్నో రకాల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతిరోజును ఎన్ని రకాల మరణాలు ఒకటా రెండా వందల కొలది మరణాలు ఒక కరోనాయే మీకు కనబడుతుందా గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతున్న వాళ్ళు లేరా హార్ట్ పేషెంట్లు షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోతున్న వాళ్ళు లేరా బీపీ డౌన్ అయ్యో బీపీ రేజ్ అయ్యో చచ్చిపోయే వాళ్ళు లేరా ఆపరేషన్లు పేలే అయ్యి చచ్చిపోతున్న వాళ్ళు లేరా చెప్పండి ఎంతమంది చచ్చిపోవట్లేదు రకరకాల వ్యాధులతో రకరకాల బాధలతో బోలడం అంతమంది చనిపోతున్నారు మరి వాళ్ళందరినీ ఏమంటారు మీరు సో ఇంకా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడేయడం దేవుని మీద వేసేయడం నామాన్ని అన్యోజుల మధ్య అవమానపరచడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఏమండి మా ఏదో మనమేదో నీతిమంతుల్లాగా మిగిలిన వాళ్ళందరూ పాపాత్ములలాగా ఏం లేదు నీతి ఎక్కువైపోయి పొంగి పొరులు పోతున్నట్టు వీళ్ళ కుటుంబాలు ఏవో నీతిగా ఉన్నట్టు మిగిలిన అందరూ పాపాత్ములు దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చేసిందని చెప్పడం భూమి మీద ఎవ్వరూ నీతిమంతుడు కాదు అందరూ అందరూ కూడా ఉగ్రత పాత్రులై ఉన్నారు జాగ్రత్త పడకపోతే మరణం తర్వాత భయంకరమైన పరిస్థితి ఉంది అందుకే మరణానికి ముందు మనం జాగ్రత్త పడాలి చెప్తున్నాను కదా భూమి మీద ఉన్న శిక్షలు అనేవి మరణంతో ఆగిపోతాయి కానీ దేవుని శిక్ష మరణం తర్వాత మొదలవుతుంది భూమి మీద చాలా శిక్షలు ఉన్నాయి ఉరి శిక్ష కానివ్వండి ఎన్కౌంటర్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి లేదా పగతో చంపేయడం కానివ్వండి ఒకడు ఇవన్నీ మరణంతో ఆగిపోతాయి భౌతికమైన మరణంతో ఆ భౌతికమైన మరణం వాడి చంపినా వస్తుంది చంపకపోయినా వస్తుంది అది ఎలాగూ తప్పదు ఈ రోజు నేను మీ ముందు కనబడుతున్నాను రోజు మీ ముందు కనబడి నేను నేను ఏదో రోజు చచ్చిపోవాలి అది నిజం అది సత్యం నేను ఒప్పుకోవాలి ఏదో రోజు నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టాలి ఏదో రోజు నేను నేను నా ప్రాంతాన్ని నా పిల్లల్ని లేదా మిమ్మల్ని అందరినీ నేను విడిచిపెట్టాలి సో మీరు నన్ను విడిచిపెట్టాలి ఒకరోజు మనందరం ఈ భూమిని ఖాళీ చేయాలి ఇది ఇది సత్యం ఇది కఠోరమైన సత్యం ఇది సో ఒక కరోనాకే మనం చచ్చిపోతాం ఆ కరోనా లేకపోతే మనం చావా ఏంది చచ్చిపోతాం చావు అనేది ఎలాగో తప్పదు ఏ మానవుడికి చావు తప్పదు మరి దేవుని ప్రేమను మనం ఎలా కొలుస్తున్నాం దేవుని ప్రేమను మనం ఎలా అర్థం చేసుకున్నాం ఆయన మన మానవాళికి అనుగ్రహించినటువంటి భాగ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కారణ మీతో చెప్తున్నాను వాళ్ళు ఏదో భయంకరమైన పాపాత్ములు మేము పరిశుద్ధులు అని మీరు అనుకుంటారేమో ఈరోజు కరోనా వైరస్ వచ్చి చచ్చిపోతున్న వాళ్ళందరూ పాపాత్ములు మేమేదో పరిశుద్ధులు అని మీరు అనుకుంటారేమో మీరు మారు మనస్సు పొందని అడల మీరును అలాగే నసింతరు అంటాడు కాబట్టి ఈ భూమి మీద ఒక మనిషి మరణిస్తున్నాడంటే దేవుడి చిన్న సమయం అయిపోయింది వాడు ఎలా మరణించినా సరే దేవుడి చిన్న సమయం అయిపోతుంది వాడు వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిపోతున్నప్పుడు మీరు నిందలు దేవుడి మీద వేసేయకూడదు ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభమవుతుంది భూమి మీద ఉన్న జీవితం జీవితమే కాదని బైబిల్ చెప్తుంది ఇప్పుడు దేవుని ఉగ్రత గురించి కొన్ని మాటలు మొదటగా మనం చూద్దాం ఆయన ఉగ్రత అనేది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుందా లేదా భూమి మీద సూచనలు జరుగుతున్న సూచనలన్నీ ఆయన ఉగ్రతలో కలిపేద్దామా భూమి మీద జరుగుతున్న సూచనలు అది భూకంపం కానివ్వండి లేకపోతే వరదలు కానివ్వండి సునామీ కానివ్వండి లేకపోతే పైనుంచి పడినటువంటి పిడుగులు కానివ్వండి జరుగుతున్న ప్రమాదాలు కానివ్వండి యాక్సిడెంట్లు కానివ్వండి వ్యాధులు కానివ్వండి రోగాలు కానివ్వండి సాధారణ మరణాలు కానివ్వండి ఇవన్నీ ఆయన ఉగ్రతలో కలిపేద్దామా ఎలా మనం దీన్ని అంచనా వేయాలి ఎలా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో మనకు తెలియని జ్ఞానం ఇంకా చాలా ఉంది ప్రియుల సందర్భానుసారంగా బైబిల్ని అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అంతా మనకు అర్థమైపోయిందని అనుకోకూడదు ఎందుకంటే మనకు తెలియని సంగతులు ఇంకా లోతైన సంగతులు చాలా బైబుల్ గ్రంథంలో ఉన్నాయి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం సందర్భాలు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చదవండి ఏమనుందో అక్కడ దేవుని మనసు చెప్తున్నాడు బైబిల్ పూర్తి చేస్తూ ప్రకటన గ్రంథం ఇరవై రెండు పది ఏమనుంది అక్కడ మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమైనది అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము కాలము సమీపమై ఉన్నది అంటే ఒక టైం ఉంది ఆ టైం వస్తుంది కంగారు పడకండి అంటున్నాడు కాలము సమీపమై ఉన్నది ఒక టైం ఉంది ఈ మరణం ఒక్కరు తనుకోకండి ఈ మరణం ఎలాగూ తప్పదు ఈ కరోనాతో చచ్చిపోయినా గుండెగి చచ్చిపోయినా లేకపోతే ఇంకో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినా ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయినా లేకపోతే ఇంకో రకమైన వ్యాధి వచ్చి చచ్చిపోయినా మరణం మనిషికి తప్పదు కదండి ఎలా అయినా మనిషి మరణించాలి యాక్సిడెంట్లో చచ్చిపోయినా వయసు అయిపోయి చచ్చిపోయినా మరణం మనిషికి తప్పదు అయితే దేవుడు అంటాడు అన్యాయము చేయువాని ఇంకను అన్యాయమే చేయనిమ్ము ఆ కింద పుట్టినోట్లో వాడు అలాగే చేస్తాడు అన్యాయం వాడు తర్వాత అపవిత్రుడు నీతిమంతుడైన వాడిని అపవిత్రుడైన వాడిని ఇంకనో అపవిత్రుడిగానే ఉండనిమ్ము ఆడు అలాగే ఉంటాడు తర్వాత నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండును ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అది ఉగ్రత అక్కడ ఉంది ఉగ్రత అక్కడే ఉంది నిత్య జీవితం వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు అసలైన ఉగ్రత అక్కడే ఉంది జీతం జీతం అది నిత్య జీవితమా నిత్య నరకమా మరణానంతరం ఉంది నీకు మరణానికి ముందు నువ్వు కరోనాతో చచ్చిపోయినంత మాత్రాన అబ్బా అబ్బా ఇంకా దేవుని ఉగ్రత నా మీదకి వచ్చేసింది ఇక్కడతో అయిపోయింది అనుకోకు అసలు అసలు ఉగ్రత తర్వాత స్టార్ట్ అవుతుంది ఏ కరోనాతో చావకపోతే మామూలుగా చావ్వా ఏంది మామూలుగానే చస్తావు కదా చావు తప్పదు కదా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి లేకపోతే పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వు వండిపోవడానికి వచ్చావా ఇక్కడికి వెళ్ళిపోవడానికి వచ్చావా వెళ్ళిపోవడానికి వచ్చావా సంగతి మన అందరికీ తెలుసు మరణం అందరికీ వచ్చును అన్నాడు మరణం అందరికీ వస్తుంది సో మరణాన్ని బట్టి డిసైడ్ అలా అయితే లాజర్ గారు కురుపులతో కృషించి 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 చనిపోయారు ఆయన చాలా బాధ అనుభవించి ఆకలి బాధ అనుభవించి చనిపోయారు ఆయన మరి అదే ఉగ్రతనేస్తావా ధనవంతుడు హ్యాపీగా సన్నపునార వస్త్రాలు ధరించుకుని వచ్చాడు అది దేవుని ఆశీర్వాదం అనేద్దామా కాబట్టి తొందరపాటు మాటలు తొందరపాటు పనులు తొందరపాటు నిర్ణయాలతో మనుషులు భయభ్రాంతులకు గురి చేయడం దేవుని నామాన్ని అవమానపరచడం ప్రతిదానికి మనకు మనమే ప్రశ్నలు వేసుకోవాలి ప్రతి సందర్భాన్ని కొంత ఆలోచించాలి మనకు తెలిస్తే దాన్ని కన్ఫర్మ్ చేయాలి తెలియకపోతే మౌనంగా ఉండాలి అందులో ఏది నిజమో మనకు తెలియదని నిర్భయంగా చెప్పాలి అంతేగాని పక్కాగా ఇది అదే అన్నట్టు చెప్పకూడదు అర్థమవుతుందా రైట్ ఇంకొన్ని మాటలు చూద్దాం ఇది మీకు అర్థమైంది కదా అన్యాయం చేయమని అన్యాయమే చేయనిమ్మంటే ఏంటి వాడికి ఉంది వాడు ఎలాగో నా చేతిలోకి వస్తాడు వాడికి ఉంది అసలు వాడి జీతం వాడికి వాడికి ఉంది మీరు కంగారు పడకండి వాడి జీతం వాడికి ఇస్తానని మంచివాడు మంచివాడిగా ఉండాలి నీతి మంత్రులు నీతి మంత్రులుగానే ఉండనిమో వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చినకు వారి జీతం సిద్ధపరిచిన జీతాన్ని ఎవరి జీతం వాడికి ఇచ్చేస్తానంటున్నాడు కాబట్టి మీ క్రియల ఫలితాన్ని మీరు అనుభవిస్తారు అది మరణం తర్వాత అది నిత్య జీవితమా దైవోగ్రత ఏదనేది మీకు అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు కరోనాతో చచ్చిపోతే ఇంకొకరితో వచ్చేసినట్టు కరోనాతో చచ్చిపోతే పది ఓ పది రోజులు ఉంటాం మీద క్యాన్సర్ పేషెంట్లు ఎన్ని రోజులు బాధపడతారో తెలిసే మీద ఎయిడ్స్ పేషెంట్లు ఎన్ని రోజులు బాధపడిన వాళ్ళు ఉన్నారో తెలుసా మంచం మీద ఇంకా రకరకాలైన వ్యాధులతో మంచం బట్టి నెలలు తరబడి వంటుకున్న చర్మం ఊడిపోయి వ్యాధన అనుభవించి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇంకా సునాయాసంగా చచ్చిపోతున్నారు కరోనా పేషెంట్లు అది కూడా ఎవరు ఆ యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళును ధైర్యంగా ఉన్నవాడికి ఏమవదు వాడు బాగానే వచ్చేస్తాడు బయటికి ముందే జాగ్రత్త పడినోడికి ఏమవదు వాడు జాగ్రత్తగా బాగానే వచ్చేస్తాడు బయటికి కోలుకున్న వాళ్ళ సంఖ్య కూడా చూడండి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆల్రెడీ ఎంతమంది కోలుకున్నారో అదేమి అంత ప్రమాదం ఏం కాదు దానికంటే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి కాకపోతే కొంచెం పోరాడాలి కాబట్టి మన కుటుంబంలో ఎవరైనా ఎఫెక్ట్ అయితే మనం తట్టుకోలేం కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అంతే అనవసరమైన భయభ్రాంతులకు లోనైపోకండి అర్థమవుతుందా మనిషి ప్రవర్తన బాగుంటే దేవుడు ఎప్పుడు మనిషికి సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ మనిషి నేను దేవుడిని అడగలడా అడిగే హక్కును పోగొట్టుకుంటున్నాడు అంతే మానవుడు రైట్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇంకో మాట చూద్దాం ఇంకో అద్భుతమైన మాట చూద్దాం దేవుడు తన ఉగ్రత గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం మతేశ్వర వార్త మూడవ అధ్యాయం వచనం తమ పాపములు ఒప్పుకొనిచ్చు నదిలో అతని చేత అందరూ బాప్తీసం పొందుతున్నారట అతడు పరిశైలలోను సద్దుకయలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చు చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు అన్నాడు మీరు బాగా వినండి రాబోవు ఉగ్రత రాబో ఉగ్రత అంటే ఏంటి భూమి మీద వ్యాధుల భూకంపాలా లేకపోతే వరదల లేకపోతే సునామీలా ఇవేనా దేవుని ఉగ్రతలో కాదు ఇక్కడ యోహాన్ గారు ప్రస్తావిస్తున్న ఉగ్రత ఆ రాబోయే ఉగ్రత సద్దుకైలకు పరిచయులకు అర్థం కావట్లా అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అది చాలా ప్రమాదకరమైనది చాలా బాధాకరమైనది అది ఉగ్రత అది ఎన్నాళ్ళు ఉంటుంది నీ పాపానికి ప్రతిఫలం అనుభవించడానికి నిత్యమో అక్కడ ఆ వేదన అనుభవించడానికి నువ్వు వెళ్ళబోతున్నావు కనుక అది అసలైన ఉగ్రత ఆ ఉగ్రత నుండి తప్పించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు క్రీస్తు పునరుద్ధాన ప్రభావం మందు విశ్వసించుట ద్వారా మనము మృతులలో నుండి తిరిగి లేచే గొప్ప హక్కును పొందుకున్నాం మనం కూడా మృతుల్లో నుండి తిరిగి లేస్తామనే స్థిర విశ్వాసంతో ఉన్నాం బలమైన విశ్వాసంతో ఉన్నాం రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అది ఉగ్రత ఆ ఉగ్రత వచ్చింది అనుకోండి భూమి మీదకి ఎవడు తప్పించుకోలేడు ఎవ్వడు అసలు సమస్య లేదు ఒకవేళ దేవుని ఉగ్రత అంటూ వచ్చేస్తే ఒక ప్రాంతం ప్రాంతమే ఎగిరిపోవాలేమో తప్ప ఇంకెవడు ఉండడు ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు కనుక వాళ్ళకి ఎంత సమయం ఇస్తాడంటే నోవహు దినాల్లోనే వంద ఏళ్ళు ఇచ్చాడు వందేళ్ళు ఏళ్ళు వందేళ్ల పాటు ఇంచుమించుగా సుమారుగా వాడ నిర్మాణం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది కానీ ఎవ్వడూ మాట వినలేదండి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అని చెప్తున్నాడు పేతురు గారు ఎవ్వడూ మాట వినలేదు అప్పటి వరకు సమయాన్ని ఇస్తూనే వచ్చాడు ఇస్తూనే వచ్చాడు ఇస్తూనే వచ్చాడు దానికి సాదృశ్యమైన బాప్తి ఇప్పుడు మిమ్మను రక్షించుకున్నది ఉగ్రత అనగానే ఈ భూమి చిన్న 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 వాటిని పెట్టేసి ఉగ్రత 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 అనకండి ఉగ్రత అది చాలా ప్రమాదకరమైనది అది తప్పించుకోవడం చాలా కష్టం ఇంకా ఇంకో ఇంకొన్ని మాటలు మన మనం చూ యోహాను స్వార్త మూడవ అధ్యాయం ముప్పై ఆరో కుమారుని ఎందు విశ్వాసం ఉంచివాడే నిత్యజీవము గలవాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు నిత్య అంటే మరణం తర్వాత మరణానికి ముందు కాదు కదా మరణం తర్వాత ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ప్రభుత్వం కూడా యుగ ఉండి ఆనందించేటువంటి జీవితం కుమారుని ఎందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడండి కుమారునికి విధేయుడు కానివాడు దేన్ని చూడడట జీవము చూడడు జీవము చూడడు ఆ తర్వాత ఏం జరుగుతుంది దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉండును ఆయన ఎంత విశ్వాసం ఉంచివాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచనివాడు తన పాపములలోనే ఉండి చనిపోయినవాడు ఆ నిత్యాగ్నిలోనికి నిత్య ఉగ్రతలోనికి నిత్య వేదనలోనికి వెళ్ళిపోతున్నాడు ఆ ఉగ్రత వాని మీద నిలిచి ఉందట అదే ఎవడైతే ఆయన విశ్వాసం ఉంచాడో వాడి మీద ఉగ్రత లేదు తొలగిపోయింది తొలగిపోయింది ఏంటి ఉగ్రత అంటే భూమి మీద ఉన్నవా భూమి మీద ఉన్న పేదరికమా భూమి మీద ఉన్న అప్పుల భూమి మీద ఉన్న ఇబ్బందుల భూమి మీద ఉన్న ఇరుకుల భూమి మీద ఉన్న సమస్యల భూమి మీద ఉన్న వ్యాధుల భూమి మీద ఉన్న రోగాల కాదు ప్రియులారా ప్రతిదాన్ని శాపం అనాలా నాకు తెలిసిన ఒక విశ్వాసి క్యాన్సర్ వ్యాధితో సుమారు ఒక ఏడెనిమిది నెలలు బాధ అనుభవించి చచ్చిపోయింది మరి ఆమెను అవిశ్వాసరాలు అది దేవుని ఒకరిత అనాలా కాదు ప్రియులరా కాబట్టి ప్రతి సందర్భాన్ని ఇష్టం వచ్చినట్టు దేవుడికి ఆపాదించేసి ఆయన అకౌంట్లో వేసేసి ఆయన నామాన్ని అవమానపరచడం తప్పితే మానవులేడల ఆయనకున్న దయాపూర్వక సంకల్పాన్ని వివరించడం మనిషికి చేత కావట్లేదు రైట్ మరో సందర్భాన్ని చూద్దాం మరో ఎన్ని రిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి ఎఫస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదారు వచనాలు వ్యభిచారి అయినను పాపాల లిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడున్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను వాడు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరి ఇక మీదట నీతిగా బ్రతుకుతానని దేవునితో ఒక ఒడంబడికి చేసుకుంటే దేవుని వాని మీద నుండి పోతుంది తప్పితే వాడు మారుమానసు పొంది భక్తిగా జీవిస్తే లేదు నేను ఇలాగే ఉంటాను అని ఒక వ్యభిచారిగా ఒక అపవిత్రుడిగా ఒక విగ్రహారాధికుడిగా లోబిగా క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునుకు అలాంటి వాళ్ళు హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచని ఈకుడి ఇట్టి క్రియల వలన ఇట్టి క్రియల వలన అంటే వ్యభిచారాలు అపవిత్రత విగ్రహారాధన లోపత్వము ఇంకా పైన ఉన్నటువంటి ఏవైతే నీచమైన కార్యాలు ఉన్నాయో శరీర సంబంధమైన కార్యాలు ఈ క్రియల వలన మారు మనస్సు పొందకుండా వాటిలో కొనసాగి మరణించటం వలన ఏమవుతుందట దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును వచ్చును అన్నాడు గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అంటే అట్టి క్రియలలో మీరు పాలివారై ఉండకుడి మీరు పూర్వమందు చీకటే ఉంటారు కానీ ఇప్పుడైతే మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారు చూసారా వాళ్ళ మీదకి వస్తుందట దేవుని ఉగ్రత వస్తుందట ఎక్కడా ఎప్పుడు దేవుని ఉగ్రత భూమి మీదేనా పాత నిబంధనలో లాగా క్రొత్త నిబంధనలో కూడా వెంట వెంటనే వచ్చేస్తాయి శిక్షలు నేను చాలాసార్లు చెప్పిన అన్నయ్య సప్పెర చేసిన తప్పుకి వెంటనే పడి చేచ్చారు మరి ఈరోజు ఉందా పరిస్థితి అలాగా అలా వెంటనే చేస్తున్నారా అంతకంటే భయంకరులు ఉన్నారు ఇప్పుడు సంఘాల్లో అంతకంటే దుర్మార్గులు ఉన్నారు బోధకుల్లో చచ్చిపోతున్నారా లేదండి మరణం తర్వాత ఉండబోయే ఉగ్రత గురించి మనకు అర్థమైతే అసలు మన సువార్త ఏంటండి మరణం తర్వాత జీవితం ఉంది నిత్య జీవితం అదే కదా సువార్త మరణం తర్వాత నిత్య జీవితం ఉంది సువార్తలో భాగం అది అలాగే మరణం తర్వాత నిత్యాగ్న ఉంది ఇదంతా మరణం తర్వాతే నీకు సుఖమైన దుఃఖమైన మరణం తర్వాతే ఉంది అసలైంది మరణానికి ముందు ఏమీ లేదు ఒకళ్ళ మరణానికి ముందు మనకి శోధనలు వేదనలు బాధలు దుఃఖాలు ఇరుకులు క్రీస్తు చేసినందు నిజమైన విశ్వాసంతో ఉంటే అటు వారికి హింసలు కలుగుతాయని కూడా బైబిల్ చెబుతుంది బాధ అనుభవిస్తామని కూడా బైబిల్ చెప్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి ఉగ్రత అనగానే చిన్న చిత్తగా అన్నీ తీసుకొచ్చి ఇదిగో ఉగ్రత ఉగ్రత ఒకగ్రత అని అనేకూడదు అర్థమవుతుందా రైట్ ఉగ్రత అనేది మరణం తర్వాత అట్టి వారి మీదకి దేవుని దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది ఏమండి ఇక తెస్లోనికేళ్ళకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం కూడా జాగ్రత్తగా చూడండి తెస్సులోనికేళికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం మీ యొద్ద మా కెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనుడు మమ్మను గూర్చి తెలియజేపుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవ మొగలవాడును దేవునికి దాసుల గుట్టకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మృతులలో నుండి లేపిన యేసు అనగా అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తున్నాడట యేసుక్రీస్తు రాబోవు ఉగ్రత రాబోవు ఉగ్రత రాబో ఉగ్రత అంటే ఏంటి మరణం తర్వాత ఉన్నది మరణం తర్వాత రాబోయేటువంటి భయంకరమైన ఉగ్రత ఉంది ఆ ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగి ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంటే సో ఉగ్రత అనేది రాబోయేది మరణం తర్వాత ఉంది దాని నుండి మనల్ని యేసుక్రీస్తున్నారు తప్పిస్తున్నారు బ్రిటన్లో ఒక దైవ సేవకుడు చనిపోయాడం కరోనా బారిన బడి ఆయన గురించి నేను చదివినప్పుడు చాలా మంచి దైవ సేవకుడు చాలామందికి మేలు చేసి చనిపోయాడు చివరిలో కూడా ఒక వెంటిలేటరు ఆయనకి అమర్చాల అమర్చడానికి ఇష్టపడుతుంటే వైద్యులు ఆయన అన్నడట నేను ఎలాగో వృద్ధుని అయిపోయాను నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను నాకు ఈ వెంటిలేటర్ వద్దు యవనస్తులకు పెట్టండి అలా పెట్టినప్పుడు వాళ్ళకి చెప్పండి మీ యవనాన్ని దేవుని కొరకు వాడండి దేవుని కొరకు బ్రతకండి మీ కొరకు ఒక సేవకుడు చచ్చిపోయాడని చెప్పండి నా స్థానాన్ని భర్తీ చేయమని మీరు ఏ యవనస్తుడికి పెడతారో యవనస్తుడికి చెప్పండి అన్నాడట సో చాలా గొప్ప విషయం కదా అలాంటి త్యాగపూరితమైన మనసు అతనికి కరోనా ఎందుకు సోకిందంటే బయట చాలామందికి హెల్ప్ చేస్తూ హెల్పింగ్ నేచర్ కలిగిన వాడు తెలియకుండానే అతనికి కరోనా సోకేసింది సో కరోనాతో చనిపోయినంత మాత్రాన అది ఉగ్రత అతను నరకానికి కానీ పోతాడా నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలవాడు అయితే నువ్వు కరోనాతో చనిపోయినా నిత్య వెళ్తావు నిజంగా నువ్వు దేవుని ఎందు ప్రేమ వాడు దేవుని దేవుని ప్రేమ నీ మీద ఉంటే దేవుని నీ మీద ఉంటే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి రక్షణ రక్షణ వాడు రక్షణ పొందినాను అయితే కరోనాతో చనిపోయినా మామూలుగా చనిపోయినా ఎలా చనిపోయినా యాక్సిడెంట్లు చచ్చిపోయినా రోగం వచ్చి చచ్చిపోయినా ఇంకోలా చచ్చిపోయినా ఇంకో చచ్చిపోయినా ఎక్కడికి వెళ్తావు తండ్రి సన్నిధికి వెళ్తావు కాబట్టి ఈ భూమి మీద ఉన్న మరణాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుని ఒకరితో నీకు అసలు ఒకరితో ఆ తర్వాత ఉంది అది తెలుసుకో ముందు అది తెలుసుకోకుండా ఇది అన్ని తీసుకొచ్చేసి దేవుని అకౌంట్లో వేసేద్దాం అనుకుంటున్నారు కొంతమంది దౌర్భాగ్యులు రైట్ చూద్దాం ఇంకో ఇంకొక అద్భుతమైన మాట చూద్దాం అదే దశలోనికైలికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం దశలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి సహోదరులారా ఆ కాలంలో గూర్చి ఆ సమయంలో గూర్చి మీకు రాయనక్కర్లేదు ఆ కాలములను గూర్చి ఆ సమయంలో గూర్చి మీకు రాయనక్కర్లేదు రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను దినం అంటే ఉగ్రత దినం పాపులకు ఉగ్రత దినం పరిశుద్ధులకు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి దినం దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు అనుకుంటారట నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదు అని చెప్పుకొనిచుండగా లోకులు ఎలా ఉంటారు చెప్పండి నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదు అని చెప్పుకొనుచుండగా అంటే వాళ్ళు బాగానే ఉంటారట పాపం చేసేవాళ్ళు అప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా దేవుని ఉగ్రతని వస్తే ఎవడు తప్పించుకోలేడు దుష్టుడు అసలు తప్పించుకోలేడు పాపాత్ముడు తప్పించుకోలేడు ఆ దేవుని మాట తిప్పుతోంది యావ్వడు తప్పించుకోలేడు ఇంట్లో ఉంటే తప్పించుకుంటారు చేతులు కడుక్కుంటే తప్పించుకుంటారు లోపల దాక్కుని చాలు హ్యాపీగా బతికేద్దాం మళ్ళీ తర్వాత శుభ్రంగా తిరుగుదాం అనుకునే ఉండవు అలాంటివి ఏమి ఉండవు వాడు దేవుని ఉగ్రత నిజంగా భూమి మీదకి వస్తే భూమి మీద ఏ నరమానవుడు ఉండడు అందరూ వెళ్ళిపోవాల్సిందే అందులో కొందరు నిత్య జీవమునకు కొందరు నిత్యాగ్నికి కొందరు నిత్య వేదనకు వెళ్ళిపోవాలి వారి వారి క్రియల ఫలితాన్ని అనుభవించాలి అదే చెప్తున్నాడు అక్కడ నాశనము తటస్థించిన కనుక మాత్ మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగ వలె మీదికి వచ్చేటప్పుకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు గనుక పగటి సంబంధులు అయి ఉన్నారు కనుక మనము రాత్రివారము కాము గనుక చీకటి వారము కాము గనుక ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మొత్తలు కాకయుందు నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మొత్తుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉండరు మనం పగటివారమే వారమే ఉన్నాము కనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమ అనే కవచం రక్షణ నిరీక్షణ అనే శరస్త్రాన్ని ధరించుకోవాలట విశ్వాసము ప్రేమ అనే కవచం ఉండాలి రక్షణ నిరీక్షణ అనే శరస్త్రాన్ని ధరించుకోవాలి ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ అనగా నిత్య జీవమును సంపాదించుకుంటకే కానీ దేవుడు మనల్ని నియమించడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు చూసారు అది ఉగ్రత ఆ ఉగ్రత నుండి తప్పించుటకే మనము మేలుకొనినను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను ఆయన పునరుద్ధాన ప్రభావం మనల్ని ఏ ఉగ్రత నుండి తప్పించిందో అసలు ఉగ్రత అంటే ఏంటో అర్థం చేసుకోండి ఇలాంటి చిన్న చితగా తీసుకొచ్చి ఉగ్రత అనకండి మనుషులకు బైబిల్ ఏం చెప్పిందో చెప్పండి ప్రమాదకరమైన ఉగ్రత మరణానంతరం ఉంది నువ్వు ఎంత పరిశుద్ధుడువా ఎంత పాపాత్ముడువా దాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీకు ఆయన ఫలితాన్ని ఇస్తాడు రైట్ ఇక్కడ మనకి క్లియర్ దాని నుంచి ఆ నాశనం తటస్థిస్తు కనుక ఎవడో కూడా ఎంత మాత్రం తప్పించుకోలేడు అప్పటివరకు వాళ్ళు ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఉంది భయమేమీ లేదని చెప్పుకుంటూ పాపపు క్రియలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు అందుకే అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయనేము వాని వాని క్రియలు చెప్పున వానికి జీతం ఇస్తాను ఎవడును నశింపాలని నిశ్చయింపక దేవుడు అంతటా అందరూ మారుమనస్ పొందాలని ఎదురు చూస్తున్నారు ఆలస్యం చేస్తున్నాడు కనుక వారు హ్యాపీగా ఇంకా పాపపు క్రియలు చేసుకోగలుగుతున్నారు కానీ ప్రతి వానికి క్రియ చొప్పున వానికి వానికి జీతం సిద్ధంగా ఉంది ఎవడు ఆ ఉగ్రత నుండి అయితే మాత్రం తప్పించుకోలేడు ఈ ఉగ్రతల నుండి ఇది ఉగ్రత అనుకుంటున్న వీటి నుండి చాలామంది హ్యాపీగా తప్పించుకుంటారు అది ఏ విధంగా వచ్చినా సరే తప్పించుకుంటారు చాలామంది తప్పించుకుంటున్నారు కూడా ఆ సంగతి మీకు కూడా తెలుసు బలైపోయేది ఎక్కువ బలైపోయింది భేదోడే పాపం ఏం తప్పు చేశారండి పసిపిల్లలు నిజంగా నేను ఒక వీడియో చూస్తే ఏడుపు వచ్చింది ఒక చిన్నపిల్లాడు ఆకలికి అలమటిస్తున్నాడు ఆకలికి అలమటిస్తున్నాడు అండి ఎంతమంది ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేశారు చిన్న చిన్నబిడ్డలో వాళ్ళ అమ్మా నాన్నలకి పనులు లేవు వాళ్ళకి భోజనం లేదు ఆ పిల్లాడికి కూడా భోజనం లేదు పాపం సో ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి ఇప్పుడు ఇంకో కొన్ని పాయింట్లు చెప్తా దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వస్తుందని మనం చూసాం కదా ఆ ఉగ్రత దినం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చున ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఏడో వచ్చును ఇదిగో ఆయన మేఘారూడు వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అంటాడు మన ప్రతి మానవుడు పునరుద్ధానం పొందాలి ప్రతి మానవుడు వాడు పాపైనా పరిశుద్ధుడైనా అపోస్తుల కార్యాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా మీరు చూడండి అపోస్తుల కార్యాలు పోస్తుల కార్యాలు ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథమునందు వ్రాయబడిన అనియు నమ్మి నీతిమంతులకు అనీతి మంతులకు పునరుద్ధానము కలగబోవచ్చున్నదని వీరు నిరీక్షించుకున్నట్టు నేను కూడా దేవుని అందు నిరీక్షణించి ఎవరెవరికట పునరుద్ధానం నీతిమంతులకు అనీతి మంతులకు కూడా పునరుద్ధానం కలగబోతుందని నిరీక్షిస్తున్నాడు సో ఆ పునరుద్ధాన దినం కొందరికి ఉగ్రతను కొందరికి ఏమో నిత్య జీవితాన్ని ఇవ్వబోతోంది అదే ఇక్కడ చెబుతున్నాడు ఏడో వచ్చినాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చినావు ఇదిగో ఆయన మేఘారుడు వచ్చినాడు ప్రతి నేత్రమో ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూసేదారు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అంటే ఖచ్చితంగా అవును గాక అవును ఆ చూసారా కాబట్టి ఆ ఉగ్రతను సమకూర్చుకుంటున్న వారు తమ పాపపు క్రియల ద్వారా సమకూర్చుకుంటున్నారు రక్షణ పొందకుండా దేవుని మాట వినకుండా దేవుని మాటను గౌరవించకుండా దేవుని మాటను అనుసరించకుండా కాబట్టి వారు నష్టపోతారు భూమి మీద ఎంత ధనం ఉన్నా అది ధనము కాదు భూమి మీద ఎంత సుఖం ఉన్నా అది సుఖము కాదు భూమి మీద ఏదో కష్టం వచ్చినా అది కష్టమూ కాదు భూమి మీద వచ్చింది ఏది కూడా అది దేవుని కో ఉగ్రత కాదు అసలైన ఉగ్రత మరణం తర్వాతే మన మీదకి రాబోతోంది దాని విషయంలో జాగ్రత్త పడినవాడు ధన్యుడు ఎవడైతే ఆయన మీద విశ్వాసం ఉంచాడో వాడు మరణంలో నుండి జీవంలోనికి ఉన్నాడు క్రీస్తు అందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు మీకు ఈ వచనాలు అర్థం ఇంకా చాలామందికి కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి వాటిని ఇప్పుడు నేను చూడ చూపించబోతున్నాను జాగ్రత్తగా చూద్దాం రో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి జాగ్రత్తగా చూద్దామండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనడు ఇలాంటి క్రియలు చేస్తున్న వారి మీదట దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదట అంటే పరలోకం నుండి బయలుపరచబడి ఏం చేస్తుంది వాళ్ళని చంపేస్తుందా లేదా నోవహు దినాలు జలప్రలయలో ముంచేస్తుందా అలా అయితే ఇంద్రధనుసు ఎందుకు లేకపోతే అగ్నిగంధకాలు కురిసి చచ్చిపోతున్నారా అందరూ భక్తిహీనులు అందరూ సమస్త భక్తిహీనత మీద అన్నాడు ఆ పాయింట్ చూడండి సమస్త భక్తిహీనత మీద కొందరి కొందరి భక్తిహీనత మీద కాదు సమస్త భక్తిహీనత మీద సమస్త దుర్నీతి మీద ఆ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుష్యులందరి మీద వస్తుందట పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడుతుంది అన్నాడు అంటే దీన్ని బట్టి అందరూ చచ్చిపోవాలి అందరూ ఆ గు్రతకు బయలు కానీ ఆ కోపం బయలుపరచబడుతుందంటే అర్థం ఏంటి ఏ విధంగా బయలుపరచబడుతుంది వాళ్ళకి ఏ స్థితి కలగబోతుంది వాళ్ళని ఏ స్థితికి దేవుడు అప్పగించబోతున్నాడు ఈ ఒక్క రెఫరెన్స్ పట్టుకుని ఓ ప్రసంగాలు చేసేయడం కాదు ఎందుకనగా ఎందుకనగా అంటే కంటిన్యూ అవుతుంది ఎందుకు బయలుపరచబడుతుంది అనగా దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది దేవుడు అది వారికి విషదపరిచాడు ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి దేవత్వం జగదుత్పత్తి మొదలు కొన్ని సృష్టింపడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి అంటే ఇందులో దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు ఆ దేవుని గుర్తించిన వాళ్ళు ఉన్నారు స్వార్థను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఆయనకు విరోధంగా వాళ్ళు ఉన్నారు ఆయన దూషించే వాళ్ళు ఆయన అందరూ ఉంటారన్నమాట మరియు వారి దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొని చూ బుద్ధిహీనులైరి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత ఈ కారణం చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములు పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను ఇది పరలోకం నుండి వారి మీదకి వచ్చినటువంటి దేవుని కోపం అదే దేవుని కోపం వస్తే అపవిత్రతగా అపకింపబడతారంటే ఎస్ సాతాను వదిలేశాడు వాళ్ళని సాతాను వదిలేశాడు ఎందుకంటే వారు దేవుని గుర్తించక దేవుని మాటను అర్థం చేసుకోనక ఆయన స్వార్థ స్వార్థశక్తిమును గ్రహించక వారు దేవుని మీద తిరుగుబాటు చేయ ప్రజలుగా ఉన్నారు కనుక వాళ్ళని సాతాను వదిలేశాడు సాతాను వదిలేయడం వల్ల ఏంటి ప్రమాదం అంటే వాళ్ళ ఉగ్రత పెరుగుతూ వస్తుంది తప్ప తరగతిక ఎందుకంటే క్రియల వలననే కదా ప్రతిఫలం సో వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా వాళ్ళ మరణం తర్వాత భయంకరమైన పరిస్థితుల్లో తీసుకునిపోయే క్రియలు సాతాను వాళ్ళని వాడుకోవడం ద్వారా జరుగుతాయి అంటే వాళ్ళ అకౌంట్ పెరిగిపోద్ది అనమాట వాళ్ళ అకౌంట్ పెరిగిపోతే దేవుడు వదిలేశాడు వాళ్ళని అది దేవుని కోపం పరలోకం నుండి దిగడం అంటే ఈ హేతు చది ఇది కలిపి చదవాలి తప్ప ఆ పై మొక్క ఊటి చదివేసి దీన్ని కరోనా వైరస్కి లింక్ పెట్టేసి దౌర్భాగ్యపు దుష్టజనాంగా ఉన్నారు ఇంక మనం వాళ్ళని ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు ఏం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి చూడండి అసలు దేవుడు వదిలేస్తున్నాడట ఏంటి చూడండి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టివారు ఇరవై ఐదు వచ్చాను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యాన్ని ఏం చేస్తారట అసత్యానికి మార్చట సృష్టికర్తకు ప్రతిగా సృష్ఠమును పూజించి సేవించిరి దేవుని కోపం బయలుపరచబడింది వాళ్ళ అపవిత్రతకు అప్పగింపబడ్డారు అంటే రక్షణ పొందని ప్రతివాడు ఉగ్రత పాలవుతున్నాడు రక్షణ పొందాలి అంటే దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవుని వాక్యాన్ని గౌరవించాలి ఆయన స్వార్థ సత్యమని అంగీకరించాలి ఇది ఎవరికైతే లేదో వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారని చెప్తున్నాడు అది దేవుని కోపం నుండి బయలుపరచు అంటే నేను నా చెంతకు చేరే అవకాశం ఇక లేదు నీకు నా చెంతకు వస్తే నీకు భాగ్యం ఆ భాగ్యాన్ని నువ్వు కాలదనుకుంటున్నావు కనుక పో అన్నాడు అంతే నీకు నచ్చినట్టు బతుకు ఆ కింద చూడండి ఇరవై ఆరు వచ్చినాం అందువలన దేవుడు త్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను పరలోకము నుండి బయలుపరచబడుతున్న దేవుని ఉగ్రత చూసారా దేవుని కోపం ఉగ్రత కాదు దేవుని కోపం ఆ అవిదేవులైన వారి మీదకి వచ్చిన పరలోకము నుండి బయలుపరచబడుచున్నది చూసారా ఏంటటది అందువలన దేవుడు త్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి చూసారా ఈ ఈ పాపాలన్నిటి వల్ల వాళ్ళకి కలిగే ప్రతిఫలం ఏంటి అదే దేవునోగ్రత ఈ పాపాలన్నిటి వల్ల వాళ్ళు పొందుకునే జీతం ఏంటి అదే భయంకరమైన దేవునోగ్రత చూసారా అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషుల అవాచ్యమైనది అనేది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకి పోయి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడుతుంది అంటే అర్థం ఏంటి భ్రష్ట మనస్సుకు అప్పగింపబడ్డారు భ్రష్ట మనస్సుకు అప్పబడిన అప్పగింపబడిన ప్రతివాడి మీదకి దేవుని కోపం వచ్చినట్టే కోపం వచ్చింది కాబట్టి వదిలేశాడు అదే ప్రేమ ఉందనుకోండి హత్తుకుంటాడు ప్రేమ ఎవరి మీద ఆయన ఎందున్న వారి మీద కోపం ఎవరి మీద ఆయన విడిచి వెళ్ళిన వారి మీద సో వాళ్ళు వదిలేశాడు కాబట్టి భ్రష్ట కార్యాలు చేస్తున్నారు వ్యభిచారపు కార్యాలు మాలిన కార్యాలు దుర్మార్గపు కార్యాలు ధనాపేక్ష కోసం వెంపర్లాడి ఆలోచన లోభత్వం ముందు సాధకం చేయబడటం ఇలాంటి నీచమైన దుర్గుణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుని కోపానికి గురైపోయిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళు తల్లి ఒడులు లేరు ఇక తండ్రి ఒడులో లేరు తండ్రి ఒడుల నుంచి వెళ్ళిపోయి పాపలోకంలో ఇంకా కలిసిపోయి ఇంకా ఉగ్రతను పోగేసుకుంటున్నారు ఇంకా ఉగ్రతను పోగేసుకుంటున్నారు దేవుని ఉగ్రత ఇంకా వారి మీద నిలిచి ఉంది వారు చేస్తున్న పాపాల ఫలితాన్ని అనుభవించడానికి దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేశాడు ఎంత ఎంత స్పష్టంగా ఎంత లోతైన జ్ఞానం ఉందో చూడండి బైబిల్లో అంతేగాని దేవుని కోపం బయలుపరచబడుతుందంటే కరోనా రూపంలో చంపేస్తుందనో లేదా భూకంపం వచ్చి చంపేస్తున్నానో ఇంకోటి వచ్చి చంపేస్తున్నానో కాదు భయంకరులైన పాపులు ఇంకా హాయిగా ఉన్నారు చూడండి మనకు తెలుసు కదా ఎంతమంది దేవుని మీద పుస్తకాలు రాశారు సినిమాలు తీశారు బూతులు ఆడారు ఆయన అవమానించారు బైబిల్ని కాళ్ళతో తొక్కారు బైబిల్ని కాల్చేసారు వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు ఎవరికి కరోనాలు రాలా జినిపింగో జినిపింగో అని ఓ ఒక చచ్చారు కదా మొన్నటిదాకా ఆ జన్పింగ్ కూడా బాగానే ఉన్నాడు కదా హ్యాపీగా ఉన్నాడు ప్రస్తుతానికి ఒకవేళ వాడు కరోనా సూకినే కాపాడేసుకుంటారు తప్ప చచ్చిపోని ఎవరు ఎందుకంటే ఎందుకంటే ముందు వాళ్ళకే వైద్యం అందిస్తారు మిగిలిన వాళ్ళు ఎలా పోయినా పర్లేదు సామాన్య ప్రజలు కాబట్టి ఒకవేళ వాడు చచ్చాడు అనుకుందాం అంటే అదే దేవుని ఉగ్రత అనుకుందామా వాడు చచ్చిపోతే దేవుని ఉగ్రత ఇంకది ఆ తర్వాత ఏమి ఉండదా అసలైంది ఈ చావు భయంకరమైందా దాని తర్వాత భయంకరమైందా సో కొంచెం వాడితే మనకి అర్థమవుతుంది ఉగ్రత ఎంత ప్రమాదకరమైందో ఇంకా కిందకి చదువుదాం భ్రష్ట మనసుకు అప్పగిస్తేనట వాటి వారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వం చేత లోభం చేత ఈర్ష్య చేత నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండినవారై ఇంకా ఆ తర్వాత చూడండి ఎన్ని దుర్మార్గపు కార్యాలు ఉన్నాయో అవన్నీ చెబుతూ ముప్పై రెండవ చాలా అంటాడు ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని అభ్య వాటిని చేయించున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమతించున్నారు అయితే వీటన్నిటికీ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది చూడండి రామపత్రిక అదే రామపత్రిక రెండవ అధ్యాయము అదే రామపత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా నీవెవడమైన సరే నిరుత్తుడమైనావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు తీర్పు తీర్చుకొనిచున్నావు ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయిచున్నావు కావా అంటాడు సో ఇక్కడ తీర్పడితో మాట్లాడుతూ అంటున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు అవే కార్యాలు చేస్తున్నావు అంటే దేవుని కోపం నీ మీద కూడా వచ్చింది ఇలాంటి నీచమైన కార్యాలన్నీ నీ బ్రతుకులో కూడా ఉన్నాయి కానీ తీర్పు తీరుస్తున్నావు ఈరోజు చాలామంది తీర్పులు తీర్చే తీర్పు తీర్పరులు ఉన్నారు అన్యజనుల్లో వాళ్ళు చూడండి వాళ్ళు చేసే కార్యాలు అలాగే ఉంటాయి కానీ తీర్పులు తీరుస్తూ ఉంటారు సో ఇలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము సత్యమును అనుసరించిన తీర్పు ఏ విధంగా ఉంటుంది సో వినిపిస్తాడు చివరి వరకు ఎదురు చూస్తాడు ఆ తర్వాత మరణం నిత్య మరణం నిత్య వేదన నిత్యాగ్ని ఏమండి ఆ తర్వాత చూడండి ఆ తర్వాత ఏమంటాడంటే లేదా దేవుని అనుగ్రహము మ మనుష్యుడా అట్టి కార్ములు చేయవారికి తీర్పు తీర్చుచ్చు వాటినే చేయుచున్న మనుష్యుడా నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక చూసారా ప్రతి మానవుడు మారాలన్నదే తండ్రి ప్రేమ అండి చంపేయాలని ఎందుకు అనుకుంటాడండి తండ్రి దుష్టుడు మారితే ఆయనకి సంతోషం ఎరుగక ఆయన అనుగ్రహశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అండర్లైన్ దట్ వర్డ్ ఉగ్రత దినమందు అన్నాడు ఉగ్రత దినమందు అనగా ఒక దినాన్ని దేవుడు నియమించాడు అది ఉగ్రత దినము ఆ ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అంటే పోగేసుకుంటున్నాడు అనమాట చేస్తున్న నీచి కార్యాలు చేయడానికి అప్పగించేశాడు కదా ఆయన కోపం వల్ల కోపం వచ్చింది వదిలిపడేశాడు అప్పుడు వీడేం చేస్తున్నాడు ఉగ్రతను పోగు చేసుకుంటాడు ఇంకా నీచమైన కార్యాలు చేసి 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 ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడట ఇంకా కఠినమైన శిక్ష పొందుకోవడానికి దేవుడు వాడిని త్వచ్ఛమైన అభిలాషాలకు అప్పగించేశాడు అలా త్వచ్ఛమైన అభిలాషాలకు అప్పగింపబడటం వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఉగ్రతను సమకూర్చుకోవడమే వారు అనుకుంటారు దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటారు కానీ దేవుడు వారితో లేడు వారు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అందుకే దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడతారు లేనివన్నీ తీసుకొచ్చి దేవుని మీద వేసేస్తారు మా దేవుడే చేసాడు ఇదంతా అన్నట్టు మాట్లాడతారు కాబట్టి ప్రియులారా సందర్భాల్ని ఒక పాయింట్ చదివి వదిలేయకండి మొత్తం చదవండి చదివితే మనకు అర్థం అవుతుంది దేవుని ఏంటో దేవుని ఏంటో దేవుని కనికరం ఏంటో చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినలో రోమపత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం చూడండి ఏమని చెప్తున్నాడు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిందట అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే పాపం విస్తరించిందో అక్కడికి సువార్త వ్యాపించింది ఎందుకు సువార్త ద్వారా కృప ఎందుకు విస్తరించింది అంటే మానవుడు మారు మనస్సు పొందితే ఆ పాపాన్ని ప్రభు తన రక్తంతో శుద్ధి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు అలా ప్రతి పాపికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు చంపేయాలనుకుంటే పాపిని ఈ భూమిని ఎప్పుడో రాశనం చేసేయాలి కానీ ప్రభు అలా అనుకోలేదు మానవాళిని రక్షించాలి అనుకున్నాడు అందుకే కృప విస్తరించింది సరే కృప విస్తరించిందని మనం పాపం చేద్దామా అని అడుగుతున్నాడు మళ్ళీ కింద కృప విస్తరించవలనని మనము పాపము చేయదుమా అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక ఎలాగూ దానిలో జీవించుదుము అంటాడు కాబట్టి ఆయన కృప ద్వారా మానవాళిని రక్షించాలన్నది దేవుని యొక్క సంకల్పం చూడండి ఆరు అధ్యాయం ఇరవై వచ్చినా కూడా చూడండి రోమపత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచనం మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటి గురించి మీరిప్పుడు చిగ్గుపరుచున్నారు కారా వాటి అంతము మరణమే అన్నాడు వాటి అంతము మరణమే ఆ మరణం ఏది ఈ భౌతికమైనది కాదు భయంకరమైన నిత్య మరణం ఉంది ఆత్మీయ మరణం వేదన ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే ఇది సరిపోయింది శిక్ష అనుకుంటారేమో ఇది కాదు అసలు శిక్ష ఇక్కడ మరణంలో ఇక్కడ మరణం చాలా సింపుల్గా అయిపోద్ది చాలా సింపుల్గా చచ్చిపోతాం ఇక్కడ క్షణంలో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి శరీరాన్ని విడిచిపెట్టేసి కానీ నిత్యాగ్ని అనేది ఉంది నిత్య వేదన అనేది ఉంది అది చాలా ప్రమాదకరమైనది ఏలా ఆ చూడండి అక్కడ చెప్తున్నాడు వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య దాని అంతము మరణము అది నిత్య మరణము దాని అంతము నిత్య అది ప్రభు ద్వారా అనుగ్రహింపబడేటువంటి పరలోక స్వాస్థ్యము చూసారా నిత్య జీవము నిత్య మరణము రెండింటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు యానగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవము మరణం అనగానే ఇక్కడ మాట్లాడుతున్నది భౌతిక మరణం గురించి కాదు పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటే నిత్య మరణము నిత్య వేదన నిత్య బాధ అలాగే ప్రభోయిని ఏ సూకరిస్తున్నందు మనకు అనుగ్రహింపబడినటువంటి నిత్య జీవము దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తున్నందు నిత్య జీవము కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి భూమి మీద శోధనలు వచ్చిన వేదనలు వచ్చిన అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన ఇది దేవుని ఉగ్రత అని అనుకోకండి కొందరు భక్తులు కూడా అగ్ని వంటి మహాశ్రమంలో ఉన్నారు పేతురుగారు తన పత్రికలో తెలియజేస్తూ అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నాయి అలా కలుగుతున్నప్పుడు మీరు విశ్వాసంలో నుంచి వెళ్ళిపోద్దు అంటే చూడండి నాలుగు పన్నెండు పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండవం ప్రియులారా మీరు ను శోధించటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనడల మహిమాస్వరూపు అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అన్నాడు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడే మీరు ధన్యులు అన్నాడు అంటే విశ్వాసులు కూడా అగ్ని వంటి మహాశ్రమలు కలిగాయి కాబట్టి ప్రతిదీ దేవునొగ్రత దేవుని దేవునిగ్రత అనకండి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఇప్పటివరకు మీకు చెప్పాను దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయండి ఈ కరోనా అనేది పెద్ద విషయం ఏం కాదు అలాంటి చిన్న చిన్నవి చేయాల్సిన అవసరం దేవుడికి లేదు ఎందుకంటే ఈ భూమి మీద నుండి ఎలాగూ ఆయన దగ్గరికి వెళ్తావు అప్పుడు నీకు ఎలాగూ శిక్ష ఉంది అంతవరకు నీకు స్వార్థ వినిపింపజేస్తూనే ఉంటాడు అంతవరకు తన రక్షణ నీకు అనుగ్రహించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఒకవేళ ఇంకా వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఆయన కోపం పరలోకం నుండి బయలుపరచబడి నిన్ను అపవిత్రతకు చేయరాని భ్రష్ట కార్యాలకు నేను వదిలేస్తాడు సాతాను నిన్ను అప్పగించేస్తాడు అలా ఎప్పుడైతే నువ్వు సాతానికి అప్పగింపబడతావు ఇష్టం వచ్చినట్టు దుర్నీతి కార్యాలు చేసుకుంటూ ఈ జీవితాన్నిలో ఈ జీవితంలో ఇంకా ఉగ్రతను పోగేసుకుంటూ చస్తావు ఆ తర్వాత భయంకరమైన వేదన అనుభవిస్తావు సో ఫైనల్గా నేను చెప్తున్నాను క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేవడం ద్వారా మనకు గొప్ప రక్షణ భాగ్యం ప్రసాదించబడింది మనం కూడా మృతుల్లో నుండి తిరిగి లేస్తాం దేవుడు తన కృపను తన కనికరాన్ని మన ఎడల చూపిస్తూ మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు ఇప్పుడు మనం నిరీక్షణతో నిత్య జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం మరణం తర్వాత ఆ నిత్య జీవితాన్ని పొందుకోబోతున్నాం ఇంకా మనం పాపపు క్రియల్లో ఉండి చనిపోతే కనుక మరణం తర్వాత వేదన అనుభవిస్తాం అది అసలైన ఉగ్రత దాన్ని మించిన ఉగ్రత ఈ భూమి మీద ఏదీ లేదు ఏదీ లేదు ఈ భూమి మీద ఎలాంటి వ్యాధులు వచ్చేసినా ఎలాంటి తెగుళ్ళు వచ్చేసినా ఏమొచ్చేసినా కూడా అదేమి దానికంటే ప్రమాదకరమైంది కాదు సో ఈ భూమి మీద వచ్చేటువంటి అగ్నివంటి మహాశ్రమలు విశ్వాసాలు కూడా వచ్చాయి స్టఫర్ గారితే భయంకరంగా రాళ్లతో కొట్టి చంపబడ్డారు రంపాలతో కోయబడ్డారు అంతకంటే భయంకరంగా కరోనా వైరస్ రంపాలతో కోయబడ్డారు వాళ్ళు ఆ అడవుల్లో సొరంగాల్లో సంచరించారు గుహల్లో వస్త్రహీనులై సంచరించారు బాధలు అనుభవించారు మరి అవన్నీ దేవుని ఉగ్రతలు అందామా కాదు ప్రియులారా అవన్నీ వాళ్ళకి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి మహాశ్రమలు ఆ శ్రమలలో కూడా వారు దేవుని మహిమపరిచారు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు గుర్తించాల్సింది ఒకటే ప్రపంచంలోకి వెళ్ళి ఇదంతా మా దేవుడే చేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ మా దేవుడే చంపేద్దాను దౌర్భాగ్యకరమైన మాటలు మాట్లాడకండి దేవుడు తన ప్రేమను మన ఏడలో చూపిస్తున్నాడు దేవుడు తన కృపను మన మన ఏడలో చూపిస్తున్నాడు మారు మనసు పొందమని హితో పలకండి పాపాన్ని విడిచిపెట్టమని హితో పలకండి తప్పులు దిద్దుకోమని చెప్పండి పరిశుద్ధత వైపు అడుగులు వేయమండి క్రీస్తు ద్వారా రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి డు వారు మనసు పొంది ఆ రక్షణ పొందుకోమని చెప్పండి అంతవరకే మన బాధ్యత అది విన్నవారు వింటారు విననవారు వారి వారి ప్రాణానికి వారి ఉత్తరవాదులు అవుతారు మరణం తర్వాత ప్రతి వానికి వాని వాని క్రియల ప్రకారంగా జీతం ఇవ్వబడుతుంది ఆ జీతాన్ని మనం పొందుకుంటాం అంతవరకు భూమి మీద ప్రకృతిలో రకరకాల సూచనలు కనబడతాయి ఆ సూచనలన్నీ కనబడతాయని ముందుగానే దేవుడు హెచ్చరించాడు మరణిస్తున్న ప్రతివాడు భయంకరుడైన పాపాత్ముడు కాదు బతుకున్న ఏదో గొప్ప నీతిమంతులము కాదు క్రీస్తుని అంగీకరించకపోతే మనం కూడా క్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన కొరకు నీతిగా బ్రతకపోతే మనం కూడా నిత్యాగ్ని వెళ్ళవలసిన వారమే కనుక మీ హృదయాలు దేవుని ఎదుట కుమ్మరించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి ఆయన సంకల్పానుసారంగా జీవించండి పాత నిబంధనలోని సందర్భాలు కొత్త నిబంధనలోని సందర్భాలు దేవుని ఉద్దేశాలు అన్నింటినీ తెలుసుకొని సక్రమమైన ఆలోచన కలిగి మీరు ఉండాలని మీ అందరికీ హితవు పలుకుతూ ప్రతిదీ దేవుని అకౌంట్లో వేసేసి వాక్యాన్ని కలిపి చెరిపి ఆయన ఉగ్రతను సమకూర్చుకోవద్దని మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ క్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలడు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఇప్పటివరకు విలువైన మీ జ్ఞానవాక్కులతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం ప్రభావ తండ్రి ప్రపంచం మీద ప్రభ భయంకరమైనటువంటి విపత్తు సంభవించినటువంటి దినాలలో మానవులు తండ్రి తాము చేసిన తప్పులు తెలుసుకునే తండ్రి మీ పాదాల చెంత మోర పెడితే ప్రభావ ఎలాంటి పరిస్థితులైనా మీరు తండ్రి మీకు మారుడిని క్రీస్తునే మా ఆత్మల రక్షణ కోసం అప్పగించిన వారు ఈ భూమి మీద మాకు ఏమేలు మీరు కొదువు చేయరు ఆకాశ ఆకాశపక్షులు చూడమన్నారు వెత్తవు కోయువు కొట్టల్లో కూర్చుకొని అయినను మీ పరలోకపోతండ్రి వాటిని పోషిస్తున్నాడని అలాగే నీతిమంతుల మీద నీతిమంతుల మీద కూడా మీరు మీ వర్షాన్ని చేసి సూర్యుని వర్దింపజేసేటువంటి గొప్ప ప్రేమ కలిగిన వారే ఉన్నారని మీ ప్రేమలో మేము వర్దేళ్లాలని మీ కృపలో మేము వర్దేళ్లని మీరు కోరుతున్నారని తండ్రి ఎరిగిన వారమై తండ్రి మీ సత్య సువార్థనలో లోకమంతట వ్యాపింపజేసి మీ ప్రేమ సువార్థన లోకమంతట చేసి అనేకులు మీ రక్షణ భాగ్యంలో నడిపించడానికి మాకు సహాయం చేయమని అలాగే భేదాలను కనికరించేవాడు మీకే అప్పించి వాడని మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు కనుక ఈ ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ బాధాకరమైన పరిస్థితుల్లో తండ్రి మేము భేదాలను కనికరించే మంచి హృదయం కలిగి ఉండాలని అలాగే సంఘ సంగబిడ్డలు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని కనికరించే మంచి హృదయం అందరికీ కనుగజేయమని కలిమి ఉన్న ఉన్నవారు లేమిలో ఉన్నవారిని ఆదుకోవాలని మీరు సెలవిస్తున్నారు అలా ఆదుకునే భాగ్యం అందరికీ ప్రసాదించమని మీకే చెల్లిస్తూ వెత్తబడిన వాక్యం పిల్లలందరూ ఫలింపజేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూదలతో బూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काबालान्दरु